Bethesda Full Gospel Ministries presents. Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు. మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలగ్గ ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక్క ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్తా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. యోచించలేదా, గమనించలేదా, ఇమ్మానుయేలుండునని, ఇమ్మానుయేలుండునని. శ్రమలందు యోసేపును ప్రభువు కరుణించి రాజ్యాధికారమీయలేదా. శ్రమలందు యోసేపును ప్రభువు కరుణించి రాజ్యాధికారమీయలేదా. ఈనాడు నీకు శ్రమలన్ని తీర్చి పరలోక రాజ్యమీయలేదా. ఈనాడు నీకు శ్రమలన్ని తీర్చి పరలోక రాజ్యమీయలేదా. శ్రమలందు నీవు నలిగే సమయములు ప్రభు నీకు తోడుండునని. యోచించలేదా, గమనించలేదా, ఇమ్మానుయేలుండునని. కలిసి పాడదామా. శ్రమలందు నీవు నలిగే సమయములు ప్రభు నీకు తోడుండునని. యోచించలేదా, గమనించలేదా, ఇమ్మానుయేలుండునని, ఇమ్మానుయేలుండునని, ఇమ్మానుయేలుండునని. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినం మన ధ్యాన భాగముగా జకర్యా గ్రంథం 9వ అధ్యాయము, జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం చదువుకుందామా. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదను అని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ చివరి మాట నాతో కూడా మీరు కూడా అంటే బాగుంటుంది. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? మన ప్రభు అయిన యేసయ్య. ఎవరితో చెప్తున్నారు? మనతో చెప్తున్నారు. నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. నిజంగా ఆయన మనకి ఈరోజు తెలియపరుస్తున్న మాట ఏంటి? రెండంతలుగా మీకు మేలు చేసేదను అని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాటలను ఎలా చెప్పి మనం స్వతంత్రించుకుందాం? ఎలా సొంతం చేసుకుందాం? నా వెంబడి మీరు కూడా చెప్పండి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు మీరు మాకు
తెలియజేసి ఉన్నారు. మళ్ళీ చెప్పండి ఈ మాట, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు మీరు మాకు తెలియజేసి ఉన్నారు. చప్పట్లు కొట్టి మరోసారి దేవుడు తెలియజేసిన మంచి మాటను బట్టి ఆయన కృతజ్ఞతా స్తోత్రం చెల్లిదాం. హల్లెలూయా. దేవుడు రెండంతల మేలు చేయాలంటే మన పాటు మనం ఎలా ఉండాలి? ఎవరికి చేస్తాడు రెండంతల మేలు? రెండంతల మేలు అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వరకు మీరు పొందిన మేలు ఒక్కొంతు, ఇక్కడ నుండి మీరు పొందబోయే మేలు రెండొంతులు. ఆమేన్. అంటే సపోజ్ దాన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇంతవరకు మీకున్న టర్న్ ఓవర్ 1,00,000 రూపాయలు అయితే ఇక్కడ నుండి మీకు ఉండబోయే టర్న్ ఓవర్ 2,00,000 అవబోతుంది. ఇంతవరకు మీ శాలరీ 10,000 అయితే ఇక్కడ నుండి మీ శాలరీ 20,000 అవబోతుంది. అంటే ఇంతవరకు మనకి ఏది ఉందో అది డబుల్ అవబోతుంది. మనకు వచ్చే ఇన్కమ్ కానివ్వండి, మనం చేసే కార్యక్రమాల్లో కానివ్వండి, మనం పొందబోయే ఆ సక్సెస్, మనం పొందబోయే ఆ దీవెన రెండంతలు పొందబోతున్నాం. ఇంతవరకు దేవుడి వల్ల మనం పొందింది ఎంతో, దానికి రెట్టింపు మనం చూడబోతున్నాం ఈ సంవత్సరం. హల్లెలూయా. ఈ ఒక్క సంవత్సరమే చేయబోతున్నాడు దేవుడు మన లైఫ్లో. హల్లెలూయా. జాగ్రత్త గమనించండి, ఎవరికి చేస్తాడు రెండంతలుగా మేలు? ఎవరికి చేస్తాడు? మూడు ముక్కలు చెప్తాను మీకు ఇవాళ. ఎవరి జీవితంలో చేస్తాడు రెండంతల మేలు? ఇక్కడ ఈ వాక్యంలోనే రాసిందో చూడండి, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవార్లారా. అంటే ఎవరితో మాట్లాడుతున్నా ఈ మాట? బంధకాల్లో ఉన్నారు కానీ నిరీక్షణ కోల్పోలేదు. బంధకాల్లో ఉన్నారు, బంధకాలంటే కష్టాలు, నష్టాలు, శోధనలు, ఇబ్బందులు, సమస్యలు, టార్చర్, ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఉండి కూడా మేము మంచి రోజులు చూస్తాం, మా స్థితిగతులన్నీ మారుతాయి, మా దేవుడు మా పక్షాన అద్భుతాలు చేయబోతున్నాడు, దేవుడు మమ్మల్ని తప్పక కరుణిస్తాడు, కష్టాలన్నీ తీరిపోబోతున్నాయి అనే నిరీక్షణ గల వారితో ప్రభు అంటున్నాడు, మీరింత కష్టాల్లో ఇన్ని బంధకాల్లో ఉండి కూడా మీ నిరీక్షణ కోల్పోలేదే, అలాంటి మీతో నేను చెప్తున్నాను రెండంతలు చేయబోతున్నాను ఈ సంవత్సరం మీకు మేలు. ప్రైజ్ అలా రెండంతలు. ఎందుకంటే మీరు కోల్పోలా, నా మీద మీకున్న నిరీక్షణ, నా మీదకున్న మీకు విశ్వాసం కోల్పోలేదు కాబట్టి రెండంతలు మీకు మేలు చేయబోతున్నాను. ఆమెన్. నల్గొండలో ఒక దంపతులు ఉన్నారండి. ఆ నల్గొండలో హోలియా అనే ఒక గ్రామం ఉంది. ఆ ప్రాంతంలో మనోహర్ నాదర్ అనే వ్యక్తి, మల్లన్ అనే ఆ వ్యక్తి దంపతులకి పెళ్ళయి 10 ఏళ్ళయింది. 10 ఏళ్ళ నుండి గుడికి వస్తున్నారు పిల్లలు కావాలన్న ఆశతో. పాపం 10 ఏళ్ళలో ఒక్క పిల్లకాయ కూడా కలగలేదు. ఆ సంవత్సరం వారి పక్షాన దేవుడు ఇదే వాగ్దానం ఇచ్చాడంట ఆ అమ్మాయికి. ఏంటది? రెండంతలుగా మీకు నేను మేలు చేసేదనని నేడు నీకు తెలియజేస్తున్నానని వాగ్దానం. ఏమంటే మనకు వాగ్దానం వస్తుంది కదా. ప్రతి సంవత్సరం మనం జనవరి 1 తీసుకున్నాం, ఆమె కూడా వాగ్దానం తీసుకుంటే ఆమెకి ఈ వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానం నమ్మింది. ఏం జరిగిందో చెప్పనా? ఆమెకి ప్రెగ్నెన్సీ కుదిరింది. ఆ సంవత్సరంలో ఆమె చక్కగా మరి ఫ్రీ డెలివరీ అయ్యి 3 పిల్లలకు జన్మనిచ్చింది. ఒకే డెలివరీ 3 పిల్లలకు అనేసింది. 3 ఆరోగ్యంగా ఉన్నారు. హల్లెలూయా. అంటే మాట ఇచ్చి తప్పుటకు మన దేవుడు నరుడు. ఇలాంటి మందిరంలోనే ఆమె కూడా పొందింది. ఆమె దేవుడిని నమ్ముకుంది, గుడికి వెళుతుంది, 10 ఏళ్ళ నుండి పిల్లలు లేరు. ఒక్కసారి 3 పిల్లలు అంటే నేను అంటున్నా రెండంతలు కాదు, అన్న కన్నా దానికన్నా ఎక్కువ చేసే దేవుడు 3 అంతలు చేశాడు. ఆమెకి 3 పిల్లల్ని ఇచ్చాడు ఒకే దెబ్బకి. 3 ఆరోగ్యం, అది ఫ్రీ డెలివరీ. ఎలా సాధ్యం అంటే నా దేవుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యం. అంతే, మన దేవుడు తలుచుకుంటే సాధ్యపడదంటూ ఏది లేదు. నల్గొండలు అక్కడ చేశాడు, ఇక్కడ కూడా కొంతమంది జీవితాల్లో చేస్తున్నాడు. ముఖంలో చిరునవ్వు వచ్చేయాలి. మరి మీ లైఫ్లో ఆ కార్యం చేయబోతున్నాడు, అది మీరే. మీరు 5 ఏళ్ళ నుండి 10 ఏళ్ళ నుండి 15 ఏళ్ళ నుండి వెయిట్ చేస్తున్నారు నాకు తెలీదు. మీకు దేవుడు రెండంతల మేలు చేయబోతున్నాడు. ఒక్కరు చాలా అనుభవండి, దేవుడు ఎంతమంది ఇస్తే అంతమంది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండంతల మేలు దేవుడు మనకి కలగజేయుడుగాక. ఆమేన్. అది కొంతమంది బాగెందుకండి పిల్లలు అన్నట్టు చూస్తున్నారు. కొంతమంది మీకు ఏది కావాలో ఆ విషయంలో రెండంతల మేలు చేయబోతున్నాడు. ఎవరు మీకు పిల్లలు ఇప్పటికే ఎక్కువ అయిపోయారని మీరు పెంచలేకపోతున్నాడు. మాకేది అది లేక బాధపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఎవరికి ఏది కావాలో, ఎవరికి ఏ బాధలో ఉన్నారో అందరి మనసులను ఎరిగిన దేవుడు మన దేవుడు. ఇక్కడ అందరి మనసుల్లో ఏ బాధతో దిగులు ఇక్కడికి వచ్చారో ఎరిగిన దేవుడు. ఆయన ఏమంటున్నాడు చెప్పనా? మీరు ఏమైతే కలగాల జరగాలని ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చారో అది రెట్టింపు చేయబోతున్నాను, రెండంతలు చేయబోతున్నాను మీ లైఫ్లో. హల్లెలూయా. అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే నిరీక్షణ మాత్రం కోల్పోవద్దు. మన దేవుడు రెండంతల మేలు చేయాలంటే మన పాటు మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఎన్ని బంధకాలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా మనం మాత్రం నిరీక్షణ కోల్పోకూడదు. నిరీక్షణ కోల్పోకుండా ఉంటే దేవుడు మనకు మేలు చేయబోతున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అక్కడ ఒక సంఘాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. 2వ కొరింథీ పత్రికలో
ఎనిమిదవ అధ్యాయంలో అక్కడ ఒక సంఘం ఉంది. ఆ సంఘం ఎంత మంచి సంఘం అండి బాబు. ఈ సంవత్సరం మన సంఘాన్ని కూడా దేవుడు అలా ఆశీర్వదించునుగాక. ఆ సంఘానికి భలే కృపనిచ్చాడండి, భలే భలే కృపనిచ్చాడు. ఆ సంఘానికి ఇచ్చిన కృప ఈ సంవత్సరం మన బెతెస్తా సహవాసానికి కూడా మన ప్రభులు వారు ఇవ్వబోతున్నారు. ఆమెన్ చెప్పండి. ఆ సంఘం పేరు ఏంటంటే మాసిదోనియా సంఘం. ఆ మాసిదోనియా సంఘానికి దేవుడిచ్చిన కృపను గురించి అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్పకుండా ఉండలేకపోతున్నాడు. ఇంతకీ ఆ సంఘం అంత కృప పొందడానికి గల కారణం ఏంటంటే ఆ సంఘస్థులు చేసిన పని ఏంటో ఇక్కడ మనం చూస్తాం. చూడండి, 8వ అధ్యాయం మొదటి వచనం 2 కొరింది. మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు నేను తెలియజేస్తున్నాను. అసలు ఆ కృప వాళ్ళు ఎలా పొందారనగా, వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించారు. ఏమండి ఏమండి, ఎలాంటి పరిస్థితుల్లోండి వెళ్ళారంట వాళ్ళు? బహుశ్రమల వలన పరీక్షలలో నుండి వెళ్ళారు వాళ్ళు, బహుశ్రమల్లో నుండి వెళ్ళారు, పరీక్షించబడ్డారు వాళ్ళు. అంత శ్రమలలో నుండి వెళుతూ పరీక్షించబడగా ఆ శ్రమలలో వాళ్ళు ఏం చేశారంట, అత్యధికంగా సంతోషించారు. సంతోషించడం, శ్రమల్లో సంతోషించడమే గొప్ప సంగతి అయితే ఆ శ్రమల్లో కూడా వీళ్ళు ఎలా సంతోషించారు, అత్యధికంగా సంతోషించారు. అందుకు పొందారండి అంత కృప. ఇప్పుడు మీరంతా కష్టాల్లో నుండి శ్రమల్లో నుండి వెళుతున్నారా? అయితే కష్టాల్లో మీరు ఎలా ఉన్నారు? మీ నవ్వు కోల్పోయారు మీరు, మీ ఆనందాన్ని కోల్పోయారు మీరు, దిగాలుగా ఉంటున్నారు. ఏదో ప్రపంచం మొత్తం బద్దలు అయిపోయినట్టు, ఏదో ఆకాశం వచ్చి మీ నెత్తిని పడినట్టు, లేకపోతే ఏదో జరిగిపోయినట్టుగా మీరు అలా దిగాలుగా అలా ఉంటున్నారు కదా. ఈరోజు మీతో ప్రభు పెరట చెప్తున్నాను, మాసిదోనియా సంఘం అలా లేరండి. వాళ్ళు భయంకరమైన శ్రమల గుండా వెళుతున్నా సరే వాళ్ళు అత్యధికంగా సంతోషించారంట, సంతోషంగానే ఉన్నారంట. అలా ఉండబట్టి దేవుడు వాళ్ళకి విస్తారమైన కృపనిచ్చాడంట. ఆ బంధకాల నుండి వారిని విడిపించి రెండంతలు అధికంగా దేవుడు వారిని ఆశీర్వదిస్తే ఆ కృపను గురించి ప్రపంచం మాట్లాడుకుంటున్నారు, బా మాసిదోనియా సంఘానికి ఎంత కృపనిచ్చాడని. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రియ దైవ జనాంగమ, కష్టాలలో నుండి, శ్రమలలో నుండి, బాధల్లో నుండి మీరు వెళుతున్నారు, మీరు ముఖంలో చిరునవ్వు తగ్గనివద్దు, మీ ఆనందం తగ్గనివద్దు, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఆ సంఘానికి అప్పుడు ఇచ్చిన కృప ఇప్పుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఈ సంవత్సరం రెండంతలు అధికంగా మనల్ని బ్లెస్ చేయబోతున్నాడు. నిరీక్షణ మాత్రం కోల్పోవద్దు సుమా, నిరీక్షణతో ఉండండి. ఏమండి, బైబిల్ గ్రంథంలో మరొక సన్నివేశం మన గురువు గారి గురించి మీకు నేను చూపిస్తానండి. ఎవరు మన గురువు గారు? మన ప్రభు అయిన యేసయ్య. ఆయన ఏం చేశారో శ్రమల కాలంలో ఒక్కసారి మనం చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మొదటి వచనం కాను నేను చదువుతున్నాను. చూడండి, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున. గొప్ప సాక్షి సమూహం అంటే ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, దావీదు, ఏలియా, యెహోషువా, అబో ఇలా బోల్డ్ అంతమంది సాక్షి సమూహం ఉన్నారు పాత నిబంధన మొత్తంలో. అబ్బా వాళ్ళ మేఘంలాగా ఆవరించి ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఎవరి వైపు చూడాలంట? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ. ఏంటంటే మనం ఎవరి వైపు చూడాలి? మన విశ్వాసం కర్త ఆయన, మన విశ్వాసాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తాలి. ఎందుకు ఆయన వైపు చూడాలి? కష్టాలలో నుండి, శ్రమలలో నుండి, భయంకరమైన సిలువ శ్రమలలో ఆయన ఏం చేశారో అక్కడ మనం చూస్తాం. చూడండి, ఆయన ఏం చేశారంట? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, చూడండి చూడండి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి, ఆయన ముందు ఏముంది? గొప్ప ఆనందం ఉంది. అక్కడ మహిమపరచబోతున్నాడు దేవుడు, సింహాసనం మీద కూర్చోబెట్టబోతున్నాడు. ఆయనను అటు పరలోకమందు కానీ ఇటు భూమి మీద కానీ భూమి కింద కానీ ఈ ముల్లోకాలలో ఆయన లాంటి దేవుడు వేరెవరూ లేరు అని, ఆయనే ప్రభుడని ఆయన అత్యధికంగా దేవుడు గణపరచబోతున్నాడు. ఆ గొప్ప ఆనందం తన కళ్ళ ముందు కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? బూటుకాలు పెట్టి పిచ్చ తన్నుడు దంతున్నారండి, కొరడాలు పెట్టి పిచ్చి కోటింగ్ కొడుతున్నారండి. స్తంభాన్ని కట్టేసి వీపును కొడుతుంటే పొలాన్ని దున్నితే ఎలాగైతే భూమిని లేపుకుంటూ వచ్చేస్తుందో ఆయన కండరాలన్నీ లేపుకుంటూ వచ్చేస్తుంది. అలా కొక్కేలా దిగబడిపోయి అలా లాగుతుంటే కండరాలు లేచి వచ్చేస్తున్నాయి, నరాలు తెగిపోతున్నాయి. అలా కొట్టి ఒకటి తక్కువ 40 దెబ్బలు 39 దెబ్బలు అలా కొట్టి లాగుతుంటే వీపంతా చీల్చేశారంట. అలా చీల్చేస్తుంటే ఆయన ఆనందించాడంట. ఆ టైంలో ఎలా ఆనందించాడండి అంటే ముందు తనకు ఆ గొప్ప ఆనందం అది ఊహిస్తున్నాడు. ఆ ఆనందాన్ని ఊహిస్తూ ఇప్పుడు ఈ శ్రమలలో ఆయన ఆనందిస్తున్నాడండి. హల్లెలూయా. ఆయన్ని
గడ్డం పట్టుకునేట పీకేస్తే చర్మంతో సహా మొత్తం వచ్చేసిందండి. పిడుగుద్ది ఇక్కడ గుద్దితే తలకాయ అవతల వెళ్ళిపోయింది. అయినా సరే తలకాయ మళ్ళీ అలా తీసుకొని ఆయన ఆనందిస్తున్నాడు. కారణం ఇవి కొద్ది గంటలే. ఈ కొద్ది గంటల తర్వాత నేను గొప్ప ఆనందానికి నేను వెళ్ళిపోబోతున్నాను, ఆ గొప్ప సంతోషం నేను పొందబోతున్నానని ఈ భయంకరమైన శ్రమలలో వాటన్నిటినీ సహిస్తూ ఆ నిరీక్షణతో ఎదురు చూస్తూ ఆ శ్రమలలో ఆనందించాడంట యేసయ్య. కొట్టండి ఒక్కసారి మన గురువు గారికి చప్పట్లు, హల్లెలూయా అని కొట్టండి. చప్పట్లు కొడుతూ హల్లెలూయా అనండి, హల్లెలూయా. నిజంగా ఆయనే మనకు మాదిరి అండి. ఆయన వైపు చూద్దామండి. ఆ కింద ఏమంటాడు చూడండి, ఆ కింద ఏమంటాడు చూడండి. మీరు వలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకోండి. ఎప్పటికప్పుడు మనం ఎవరిని తలంచుకోవాలంట, ఈ తలంపుల్లోకి ఈ మదిలోకి ఆయన రానివ్వండి. ఆయన రావాలి ఈ మదిలోకి, ఆయన తలంపుల్లోకి రానివ్వండి. ఏమండి ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత భయంకరమైన శ్రమ, ఎంత భయంకరమైన చిత్రహింసలు, వాటన్నిటిని ఓర్చుకొని ఏమండి వాటన్నిటిల్లో కూడా నిరీక్షణ కోల్పోకుండా ఆయన పొందబోతున్న ఆనందాన్ని మదిలో ఉంచుకొని ఆయన ఇప్పుడు సంతోషిస్తున్నాడు. నేను లిటరల్లీ చెప్తున్నాను, మీ కష్టాలన్నీ తీరబోయే రోజులు రాబోతున్నాయి, మీ పరిస్థితులన్నీ మారబోయే రోజులు రాబోతున్నాయి, మంచి రోజులు మీరు చూడబోతున్నారు, ఇన్నాళ్ళు మీరు అనుభవించిన కష్టాలకు రొట్టింపు సన్మానం మీరు పొందబోతున్నారు. అది పొందబోతున్నారు, అది ఊహల్లో తెచ్చుకోండి. ప్రస్తుతం ఈ కష్టాలు ఎన్నదగినవి కావు. మూడు నాళ్ళ ముచ్చటి కష్టాలన్నీ, ఈ కష్టాలన్నీ కొద్ది రోజులు దాటి మనం ఆ గొప్ప ఆనందంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం, ఆ గొప్ప బ్లెస్డ్ ఆ సందర్భంలోకి మనం వెళ్ళిపోబోతున్నాం. అది ఊహించుకుంటూ మీరు ఇప్పుడు ఆనందంగా గడపండి. హల్లెలూయా. ఎందుకంటే మన మాదిరి ఎవరు, మన ప్రభువైన యేసయ్య. ఏమంటే ఇలా చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో మరొక భక్తుని గురించి మీకు నేను గుర్తు చేయకుండా నేను ఉండలేను. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి, రెండంతల ఆశీర్వాదం పొందిన ఒక వ్యక్తిని మీకు గుర్తు చేస్తాను. 42వ అధ్యాయం యోబు గ్రంథంలో 10వ వచనం మనం పరిశీలిస్తే యోబుకు మొదట కలిగిన దానికన్నా రెండంతలు అధికంగా దేవుడు అక్కడ అనుగ్రహించాడండి. ఏమంటే మొదట తనకున్న ఆస్తి వివరాలు 1వ అధ్యాయము యోబు గ్రంథంలో 3వ వచనంలో రాస్తే యోబుకు తర్వాత దేవుడిచ్చిన ఆస్తి వివరాలు 42వ అధ్యాయము 12వ వచనంలో ఆస్తి వివరాలు రాసున్నాయి. అవి ఇవి ట్యాలీ చేస్తే ఎగ్జాక్ట్లీ 2 అంతలు అధికంగా దేవుడు యోబుకు మరణ దేవుడు ఇచ్చాడు. అంటే ఈ కష్టాలు ఈ నష్టాలన్నీ భరించి వాటన్నిటిని తట్టుకొని నిరీక్షణ కోల్పోకుండా ఎదురు చూసిన కారణాన యోబుకు దేవుడు మొదటున్న దానికన్నా 2 అంతలు అధికంగా యోబుకు దేవుడు అనుగ్రహించాడు. యోబుకు అలా అనుగ్రహించిన దేవుడు ఈ సంవత్సరం మనకు కూడా అనుగ్రహించబోతున్నాడు. యోబుకు ఎందుకు అనుగ్రహించాడు చెప్తాను, 2 కారణాలు చెప్తాను మీకు. అందులో మొదటి కారణం ఇప్పుడు మనం నేర్చుకుంటున్న సబ్జెక్టు, యోబు నిరీక్షణ కోల్పోలేదండి ఆ శ్రమల్లో. యోబుకు వచ్చినన్ని శ్రమలు వచ్చినాయి అంటారు కొంతమంది మీలో. ఎవరికి వచ్చినన్ని శ్రమలు? యోబుకు వచ్చినన్ని శ్రమలు. అసలు యోబుకు వచ్చిన శ్రమలు ఘోరంత వచ్చినా సరే యేసయ్యని ఎప్పుడూ వదిలిపెట్టేస్తారు మీరు? యోబుకు వచ్చిన శ్రమలు ఘోరంత కూడా రాలా. ఏంటో ఆ శ్రమలు ఏంటో చెప్పనా? కాస్త వినండి. యోబుకు వచ్చిన శ్రమలు ఏంటో, యోబు ఫ్యామిలీ అంత బ్లెస్డ్ ఫ్యామిలీ ఏది లేదండి. యోబు మంచి భయభక్తులు కలిగిన భక్తుడు అండి. అతడు ప్రతిరోజు దేవుని సన్నిధిలో భక్తి చేస్తూ ఎంతో క్రమశిక్షణతో తన పిల్లలను పెంచుతూ మంచి భక్తి గల కుటుంబం అండి ఆ కుటుంబం. ఏమండి దేవుడు ఆ కుటుంబాన్ని ఎంత బ్లెస్ చేశాడంటే ఆయన లాంటి భక్తుడు వేరెవరు లేరు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఆయన గురించి 2 సార్లు సాక్ష్యం, చరిత్ర ఒకసారి సాక్ష్యం ఇచ్చింది. ఏ దేవుడే 2 సార్లు సాక్ష్యం ఇచ్చాడు. 1వ అధ్యాయం 1వ వచనంలో చరిత్ర సాక్ష్యం ఇస్తే, 1వ 8వ వచనంలో దేవుడు సాక్ష్యం ఇస్తే, 2వ 3వ వచనంలో కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఆ సాక్ష్యం ఏమంటాడు చెప్పనా? అతడు యథార్థవంతుడు, అతడు న్యాయవంతుడు, అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అతడు చెడుతనాన్ని విసర్జించిన వాడు. భూలోకం మొత్తంలో ఆయన లాంటి భక్తుడు మరొకడు లేడు అని అటు చరిత్ర సాక్ష్యం ఇస్తుంది 1వ 8వ అధ్యాయంలో. 8వ 8వ వచనంలో దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. 2వ 3వ 2వ 3వ వచనంలో దేవుడు మరలా సాక్ష్యం ఇచ్చాడు. ఎంత అద్భుతమైన సాక్ష్యం పొందిన వాడండి అతగాడు. ఆ అద్భుతమైన మంచి మాటను బట్టి అంత మంచి భక్తి చేసిన కారణాన్న యోబు గ్రంథంలో 1వ 10వ అధ్యాయంలో 3వ 3వ వచనం మనం చూస్తే అక్కడ అంటాడు, తూర్పు దిక్కునున్న జనులందరిలో అతడే ఆస్తిపరుడు, అతడికంటే ఆస్తిపరుడు మరొకడు లేడు. అతను దేవుడు ఎలా బ్లెస్ చేస్తున్నాడు చెప్పనా? 1వ 10వ అధ్యాయంలో 10వ 10వ వచనంలో ఆ యోబు గురించి అపవాది వచ్చి ఏమంటుందంటే ఒక కంప్లైంట్ చేస్తుంది, నువ్వు అతన్ని కాపాడుతున్నావు, పాడు చేద్దాం, చాలాసార్లు నేను వెళ్ళాను కానీ నువ్వు అతని చుట్టూ కంచేసి కాపాడుతున్నావు, అతని పిల్లల చుట్టూ కంచేసి కాపాడుతున్నావు, అతని ఆస్తుల చుట్టూ కంచేసి కాపాడుతున్నావు. అంత మాత్రమే కాదు, కాపాడటమే కాకుండా అతని చేతి పనిని నువ్వు దీవిస్తున్నావు గనక అతడు భూలోకంలో గొప్పోడైపోతున్నాడు. అంటే నువ్వు చేతి పనిని ఎవరు బ్లెస్ చేయాలి? ఒక పక్క నుండి దేవుడు కాపాడుతూ ఉండాలి, నువ్వు చేసే పనిని దేవుడు బ్లెస్ చేయాలి. అలా బ్లెస్ చేయాలంటే మన భక్తిని చూస్తూ మనల్ని బ్లెస్ చేసే దేవుడు మన దేవుడు. ఆయన భక్తిని మెచ్చుకుంటూ ఆయన్ని కాపాడుతూ ఆయన చేతి పనిని బ్లెస్ చేస్తున్నాడు. ఈ సంవత్సరం మీ అందరి చేతి పనిని, మీ జాబ్స్ని అన్నిటినీ దేవుడు బ్లెస్ చేయునుగాక. దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని కాపాడునుగాక.
కాపాడుతూ బ్లెస్ చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఏమండి బైబిల్ గ్రంథంలో ఆశీర్వాదాల్లో మొదటి ఆశీర్వాదం 28వ ద్వితీయ ఉపదేశకాండములో అంటాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హెచ్చిస్తాడు. భూమి మీద ఎంతమంది ఉన్నారు అంతమంది కానీ హెచ్చించాడు. అక్షరాల యోబు పట్ల దేవుడు నెరవేర్చాడు. ఈ తూర్పు దిక్కునున్న జనులందరిలో గొప్పోడు ఆస్తిపరుడు ఎవర్రా అంటే యోబే అంతటి ఆస్తిపరుడు. ఎంత బ్లెస్ చేశాడండి యోబుని. యోబును బ్లెస్ చేసిన దేవుడు ఇక్కడ మనల్ని కూడా బ్లెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. భక్తి చేయండి, ఆసక్తిగా చేయండి. ఆ భక్తి ఏదో వెళ్ళి వచ్చారా, వచ్చారు, కూర్చున్నారా, కూర్చున్నారు, వెళ్ళిపోయారా, వెళ్ళిపోయారు. ఇలాంటి భక్తిని వదిలేద్దాం మనం. శ్రద్ధగా చేద్దాం, ఆసక్తిగా చేద్దాం. గుళ్ళో కూర్చున్న కాసేపు మనం ఇంట్రెస్ట్గా దేవుని వైపు చూస్తూ ఆసక్తిగా దేవుని సన్నిధిలో ఆనందిద్దామండి. ఎందుకంటే దేవుని వాక్కులు ఆశీర్వాదం ఇచ్చేవి. ఆ వాక్కులను మనం నిర్లక్ష్య పెట్టద్దు. శ్రద్ధతో ఆసక్తితో మనం విని మనం యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా వాక్యాలన్నీ మీకు ఆశీర్వాదాలు అవుతాయండి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి కనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవడి యోబును అంత బ్లెస్ చేస్తే ఇప్పుడు ఆ యోబును పాడు చేయడానికి అపవాదం వచ్చాడు. నువ్వు ఆ కంచెతీ పిల్లల చుట్టూ, నువ్వు ఆస్తుల చుట్టూ కంచెతీ, నువ్వు అతని ఆరోగ్యం చుట్టూ ఉన్న కంచె తీసేయి. రెండు దెబ్బల్లో దేవుడు లేడు, గీవుడు లేడు అనిపించేస్తాను, భక్తి లేదు, గిక్తి లేదు అనిపించేస్తాను, అసలు దేవుడిని వదిలిపెసేటట్టు చేస్తానన్నాడు. సరే నీకు నాకు ఛాలెంజ్ అన్నాడు. ఒక నీలాంటి నాలాంటి సాదా సీదా మనిషి గురించి భగవంతుడు అపవాదితో ఛాలెంజ్ వేశాడండి. ఆ ఛాలెంజ్లో ఎవరు గెలిచారంటే దేవుడే గెలిచాడండి. అపవాది ఓడిపోయాడు. ఈరోజు నీ గురించి నా గురించి ఏదైనా ఛాలెంజ్ వేస్తే ఎవరు గెలుస్తారు? అపవాదే గెలుస్తాడు. దేవుణ్ణి గెలిపించేంత భక్తి ఉందా మనకి? ఈ రోజు నుండి అలాంటి భక్తి చేద్దాం. ఎన్నాళ్ళు ఎన్నిసార్లు దేవుణ్ణి ఓడించేసి అపవాది గెలిచేటట్టు చేశారో మనం. ఈరోజు ఇలా గుడికి వెళ్ళరో, వెళ్ళలే రాలేదంతే. ఈరోజు గుడికి వెళ్ళినాసరికి ఎన్నరేలో వినలేదంతే. ఆ రోజు ఈరోజు అసలు ప్రార్థన చేయరో, చేయలేదంతే. అంటే అపవాది ఏదంటే చేశారు మీరు. ఈ రోజు నుండి దేశయ్య నీ గురించి ఏమనుకుంటే చేయబోతున్నారు. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా నవ్వుతూనే ఉంటారు నా బిడ్డలు అని దేవుడు చెప్తున్నాడు. ఏడుచుకుంటూనే ఉంటారు గుళ్ళో కూడా అని అపవాది చెప్తున్నాడు. ఎవరిని మనం నెరవేరుస్తాం? అక్షరాల దేవుని మాట మనం నెరవేరిస్తే కష్టాలలో నష్టాలలో భయంకరమైన ఇబ్బందుల్లో ఉండి వెళుతున్నా నిరీక్షణ కోల్పోలేదండి యోబు. అందుకే రెండంతలు బ్లెస్ చేశాడు యోబుని. ఆమెన్. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం చిరునవ్వు తగ్గనివ్వద్దండి ముఖములో. ఏమండి నాకున్న కష్టాలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికి ఉండవండి, నిజం చెప్తున్నాను. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా నా చిరునవ్వు తగ్గనివ్వలేదు నేను ఎప్పుడు, నిజం చెప్తున్నాను. మీ ముందు ఎప్పుడు నేను నవ్వుతూనే ఉన్నాను, ఎప్పుడు ఆనందంగానే ఉన్నాను. నా కష్టం చెప్పడం ఆరంభిస్తే లేచి మీరు వెనక్కి తిరగకుండా పరిగెత్తి వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితుల్లో నుండి వెళుతున్నా సరే నాకు ఒక నిరీక్షణ ఉంది, ఈ కష్టాలు కొద్ది రోజులు తీరబోతున్నాయి. నెలలు కాదు, సంవత్సరాలు కాదు, రోజుల్లో కష్టాలన్నీ తీరిపోబోతున్నాయి. రోజుల్లో నా పరిస్థితులు మారిపోబోతున్నాయి. రోజుల్లో నేను మంచి రోజులు చూడబోతున్నాను. కొన్ని రోజుల్లోనే నా స్థితిగతుల నుండి మారిపోయి నా దేవుడు నన్ను హెచ్చించబోతున్నాడు. అదే నిరీక్షణ నన్ను బ్రతికిస్తుంది. ఆ నిరీక్షణ వల్లే నేను ఆనందంగా గడుపుతున్నాను. హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఉండండి. నిరీక్షణ కోల్పోవద్దండి. ఏం కోల్పోయినా పర్లేదు, కానీ ఏం కోల్పోకూడదు మనం. యోబు నిరీక్షణ కోల్పోలేదు. కోల్పోకుండా ఏమంటాడో చూద్దాం. ఏమండి 10 మంది పిల్లలు ఒక్కసారి చచ్చిపోయారండి. ఎంత దుస్థితి అండి 10 మంది పిల్లలు ఒకసారి చచ్చిపోవడం. అసలు ఎవరికైనా జరిగింది ఇంత భయంకరమైన పరిస్థితి? 10 మంది పిల్లలు చచ్చిపోవడం మాత్రమే కాదు, ఆస్తులన్నీ పోయినాయండి, ఒక్కటి కూడా లేకుండా అయిపోయింది. ఎప్పటికప్పుడు భోజనానికి ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి. అక్కడతో ఆగలేదు తన దుస్థితి, తన ఆరోగ్యం మీదకి వచ్చిందండి దెబ్బ. ఎంత దెబ్బ అంటే ఎంత మంచి ఆరోగ్యవంతుడో అంత పేషెంట్ అయిపోయాడు. ఎంత పేషెంట్ అంటే అస్తపంజరం లాగైపోయాడు అండి. జనం పలకరించడానికి వచ్చి ఆయన్ని పలకరిస్తూ ఏమంటున్నారండి, పాపం ఇవాళ రేపే, 24 గంటలు అయితే 24 గంటలు తను బతుకుంటే గ్రేటే, ఇవాళ రేపట్లో అయిపోతాడు. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది. ఆ పరిస్థితుల్లో ఆయన దగ్గర అలా మాట్లాడుకుంటూ పాప సింపతి మాట్లాడుతూ ఉంటే ఆయన ఏమంటాడు చెప్పనా? 19:25 యోబు గ్రంథంలో, ఏయ్ నా విమోచకుడు సజీవుడు, నన్ను విమోచిస్తాడు ఆయన ఖచ్చితంగా. ఆయన కార్యాన్ని నేను చూస్తాను, నా కన్నులారా నేనే నా ప్రభు కార్యాన్ని చూస్తాను. మరి ఎవరో కాదు, నేనే చూస్తాను నా ప్రభు కార్యాన్ని. నా కోసం దిగొస్తాడు ఆయన, నన్ను ఉద్ధరిస్తాడు ఆయన, నన్ను ఆరోగ్యవంతుడిగా చేస్తాడు, కోల్పోయినవన్నీ నాకు ఇస్తాడు, నా స్థితిగతులు మారుస్తాడు. నా మట్టుకు నేను చూస్తాను నా ప్రభు కార్యాన్ని. ఆయన నా విమోచకుడు సజీవుడు. కొట్టరే చప్పట్లో, హల్లెలూయా. నన్ను విమోచించేవాడు మామూలుడు కాదు, సజీవుడు, అద్భుతాలు చేసేవాడు. అతను నమ్మాడు, నమ్మాడు, అలా అనౌన్స్ చేశాడు. పాపం వారం రోజులు బతికి చచ్చిపోయాడు. తర్వాత వారం రోజులు చచ్చిపోతే అతని చరిత్ర మనం ఎంత సైజు చెప్పుకునేవాళ్ళమా? అతను ఏదైతే నమ్మాడో దేవుడు అంతకన్నా ఎక్కువ చేశాడు అతని జీవితంలో. అవునంటారా కదంటారా? ఏదైతే నమ్మి నిరీక్షణ కోల్పోకుండా అతడు నిరీక్షణతో మాట్లాడాడో అతను మాట్లాడినట్టుగా దేవుడు చేశాడు. ఏం చేశాడు దేవుడు చెప్పనా? ఏం చేశాడో దేవుడు చెప్పనా? అతడు కోడిపోయిన ఆరోగ్యం మళ్ళీ ఇచ్చాడు.
కోల్పోయిన 10 మంది పిల్లలు మళ్ళీ ఇచ్చాడు. కోల్పోయిన ఆస్తికి కరెక్ట్గా రెట్టింపు ఆస్తిని దేవుడు ఇచ్చాడు. మళ్ళీ 10 మంది పిల్లలు, మళ్ళీ చక్కని ఆస్తి ఐశ్వర్యాలు, మళ్ళీ చక్కని ఆరోగ్యం, వీటిని అనుభవించడానికి 140 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చాడండి దేవుడు ఆయనకి. ఇంతకన్నా కావాల్సింది ఏముందో చెప్పండి, ఇంతకన్నా కావాల్సింది ఏముంది చెప్పండి. ఒకసారి మనం పరిశీలిస్తే యోబు పక్షాన దేవుడు అలా చేయడానికి కారణం ఏంటంటాడు, నిరీక్షణ కోల్పోలేదు, నిరీక్షణతో మాట్లాడుతూ వచ్చాడు. నా దేవుడు సజీవుడు, ఆయన తప్పక నన్ను కరుణిస్తాడు, నాకు మంచి రోజులు ఇస్తాడు, నేను కోల్పోయినవన్నీ ఇస్తాడు, ఇన్ని సంవత్సరాలు నేనేం కోల్పోయినది అంతా ఇస్తాడు దేవుడు, అది నమ్మాడు. ఇక్కడ కూర్చున్న మీకు కూడా ఆయన చేస్తాడా? ఆయన ఇస్తాడా? కోల్పోయినవన్నీ ఇస్తాడా? మీ సమస్యలన్నిటికీ పడా పంచలు చేస్తాడా? ఆయన చేస్తాడా? మీకు మంచి రోజులు రాబోతున్నాయా? నమ్మినోళ్ళు చేయి పైకెత్తి, నాకు అలాంటి కార్యం జరగబోతుందని 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి, నా దేవుడు చేస్తాడనే నమ్మకం ఉన్న వాళ్ళే కొట్టండి, మిగతా వాళ్ళు కొట్టద్దు. హల్లెలూయా. అతి త్వరలో చూడబోతున్నారు, అతి త్వరలో. హల్లెలూయా. మన దేవుడు అలా చేయాలంటే నిరీక్షణతో మాట్లాడతాం, నిరీక్షణతో ఆనందిద్దామండి. యోబు అలాంటి నిరీక్షణ కలిగిన వాడు కాబట్టి యోబు పక్షాన చేశాడు, మాసిదోనియా సంఘం పక్షాన చేశాడు. ఇప్పుడు ఎవరికి చేయబోతున్నాడంటే ఇక్కడ కూర్చున్న మనందరికీ, మన బెతెస్దా సహవాసానికి దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతీ నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.